మౌలిక సదుపాయాలు కల్పించడంలో పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్రాజు ఘోరంగా విఫలమయ్యారని పెందుర్తి మండలం కృష్ణారాయపురం ఎన్ఈడి కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అధ్యక్షులు బీటీ మూర్తి ఎమ్మెల్యే తీర్పుపై విరుచుకుపడ్డారు. కృష్ణరాయపురం ఈ కాలనీ చుట్టుపక్కల ఉన్న కాలనీల అసోసియేషన్ ప్రతినిధులతో కృష్ణరాయపురంలో ఉన్న కమ్యూనిటీ హాల్లో బీటీ మూర్తి సమావేశమయ్యారు. తమ కాలనీలో బస్టాప్ సౌకర్యం కల్పించాలని, రోడ్లు డ్రైనేజీలు వేయాలని, శ్మశానంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలు కాలనీలకు అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. అని చెప్పేసి చెప్తున్నా. అలాగే మొన్న 22 నోటిఫికేషన్ వస్తుందన్న తొందరలో ఉన్నామండి, మంచిదా ఉన్నామండి. మౌలికమైనటువంటి కొన్ని శంకుస్థాపనలు చేయడం ఆహ్వానిస్తున్నాం, అది మాకు సంతోషం. ఎందుకనంటే ఉన్న నిధులు వెళ్ళిపోకుండా, మార్చి లోపు నిధులు వెళ్ళిపోకుండా కాంట్రాక్టులు వర్క్లు త్వరలో చేయించి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విస్తరించినటువంటి కాలనీల్లో ఉన్న మౌలిక సమస్యల పరిష్కారంలో మీ వైఖరి ఏంటి? మా మౌలిక సమస్యలను పరిష్కరిస్తారా? రోడ్లు డ్రైనేజీ విషయం, యూజీడీ పనులు త్వరగా పూర్తి చేయడం, వాటిని సరిగ్గా కప్పడం, కనెక్షన్స్ ఇచ్చేది చేయడం. రెండోది మా సూటి ప్రశ్న, ఆస్తి పన్ను రేపు ఏప్రిల్ నుంచి తీసుకొచ్చి ఆస్తి పన్నులో మీ వైఖరి ఏంటి? ప్రజల పక్షమా, మీరు ప్రభుత్వం పక్షమా? ఈ పెంచేటువంటి భారాలు మీకు చెల్లం మాకు, ఎందుకంటే ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి, పెన్షన్ పెరగదు, ఏమీ లేవు, ప్రజలందరం కూడా మేము పిల్లలు ఆడుతున్నాం కాబట్టి దాంట్లో కూడా మీ వైఖరి చెప్తేనే మా సహకారం ఉంటుందని చెప్పేసి మనం చేస్తాం. మాకు ముఖ్యంగా మేము కాలనీ అసోసియేషన్స్ ఎదుర్కొంటున్న విషయం ఏంటంటే, మీ స్థానిక నాయకులు అభివృద్ధికి దోహదపడడం కంటే అడ్డంకులు కల్పించేటువంటి విధానాన్ని మేము గర్హిస్తున్నాం. మీరు అట్లా కాకుండా అందరినీ కలుపుకుపోయి పద్ధతులు పనిచేసుకోవాలని చెప్పేసి మా సహకారం మీకు అందించాలనుకున్నా, మా సహకారం అందుకోవడానికి మీరు సిద్ధంగా లేకపోవడం విచారిస్తున్నాం. మా సమస్యను ప్రొజెక్ట్ చేస్తాం. మీకు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద ఇచ్చినటువంటి మూడు మౌఖిక సమస్యల్ని త్వరలో పరిష్కరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం ఎమ్మెల్యే గారు.